एपी कैबिनेट विस्तरण इप्पुडु अधिकार पार्टीलो उत्कंठ रेपुतुंदि कैबिनेट प्रक्षालन खायमनेदि स्पष्टंगा तेलुस्तुंदि ताजाగా సీఎం జగన్ బంధువు సీనియర్ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తనతో సీఎం క్యాబినెట్ లో 100% మార్పులు ఉంటాయని చెప్పారంటూ వెల్లడించడంతో మరింత హీట్ పెరిగింది ప్రస్తుతం క్యాబినెట్ లో ఉన్న వారిని మొత్తాన్ని తప్పించి కొత్త వారికి అందున సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది ముందు 90% వరకు మంత్రులను తప్పించాలని భావించిన కొందర్ని తప్పించి మరికొందర్ని కొనసాగిస్తే కొత్త సమస్యలు వస్తాయని అంచనాకు సీఎం వచ్చారట ఈ ప్రచారంతో కొందరు మంత్రులు ముఖ్యంగా తొలిసారి క్యాబినెట్ హోదాలో చక్రం తిప్పిన వారు అసహనానికి గురవుతున్నట్లు కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ పూర్తిగా మారిపోతుందని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు ఏపీ మంత్రివర్గంలో 100% కొత్త వారిని తీసుకుంటారని సీఎం జగన్ చెప్పారన్నారు సీఎం జగన్ తీసుకునే విధాన నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని తెలిపారు మంత్రి పదవి పోయినా తాను భయపడనని తనకు పార్టీ ముఖ్యం పదవులు కాదన్నారు సీఎం జగన్ ప్రభుత్వం ఏర్పాటు సమయంలోనే 2.5 సంవత్సరాలు కొంతమంది మిగిలిన 2.5 సంవత్సరాలు మరికొంతమంది మంత్రివర్గంలో ఛాన్స్ ఇస్తానని ప్రకటించారు తొలివిడత 2.5 సంవత్సరాలు పూర్తవుతున్న తరుణంలో బాలినేని వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి తాజాగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ తో పాటు సీనియర్లు జూనియర్లు అన్న తేడా లేకుండా మంత్రి పదవులు పోవడం ఖాయంగా కనిపిస్తోంది అయితే ఎవరిపై మినహాయింపులు ఉంటాయి లేక బాలినేని చెప్పినట్లు సీఎం జగన్ తప్ప ప్రస్తుత క్యాబినెట్ లో అందరి పదవులు పోతాయా అన్నది చర్చనీయాంశంగా మారింది మొత్తం మీద చూస్తే క్యాబినెట్ మంత్రులందరూ ఇంటి దారి పట్టడం ఖాయంగా కనిపిస్తోంది అయితే ఇప్పుడు కొత్తగా ఎవరికి పదవులు వస్తాయా అన్న ఉత్కంఠ పార్టీలో నెలకొంది కొత్తవారితో ఎన్నికల క్యాబినెట్ ఏర్పాటుకు ఇప్పటికే కసరత్తు ప్రారంభమైనట్లు తెలుస్తోంది తాజాగా మంత్రి బాలినేని సీఎం తనతో చెప్పిన విషయాలను బయటపెట్టడం కూడా ఒక వ్యూహం ప్రకారమే జరిగినట్లుగా కనిపిస్తోంది ప్రస్తుత క్యాబినెట్ లో ప్రభుత్వ పార్టీ పరంగా బలమైన వాయిస్ వినిపించే నేతలకు పార్టీ పరంగా కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది ఇక ఇప్పుడు జగన్ ఎంపిక చేసుకునే క్యాబినెట్ పూర్తిగా 2024 ఎన్నికల క్యాబినెట్ అంటున్నారు మళ్ళీ పవర్ లోకి రావడమే టార్గెట్ గా పెట్టుకున్న జగన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో సామాజిక ప్రాంతీయ సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ అదే సమయంలోనూ పార్టీలో ఇబ్బందులకు కారణం కాకుండా జాగృతలు తీసుకుంటున్నారంట నామినేటెడ్ పదవులు సైతం భర్తీ కావడంతో ఇక సీనియర్లందరూ క్యాబినెట్ పైనే ఆశలు పెట్టుకున్నారు దీంతో సాధారణంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చాలా మంది ఈసారి జగన్ క్యాబినెట్ లో ఛాన్స్ కోసం ప్రయత్నిస్తున్నారు సీఎం జగన్ తాజాగా పార్టీలోని ప్రస్తుత మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటుగా ఎంపీలకు కూడా తగు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది ఈ ప్రచారంతో సహజంగానే ప్రస్తుత మంత్రుల్లో గుబులు రేగుతోందట కొత్తగా మంత్రి పదవి దక్కించుకుని ఇంతకాలం వెలగబెట్టిన నేతలు పదవి పోతుందంటే అసహనానికి గురవుతున్నారంట అందుకే కొందరు మంత్రులకు మీడియా ముందే మాట తడబడుతోందట అయితే వారు మాట్లాడిది అసహనంతో కాదని అక్కసుతో మనసులో మాట బయటకు వచ్చేస్తోందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది అదలా ఉంటే క్యాబినెట్ కూర్పునకు సంబంధించి పార్టీకి చెందిన లోక్సభ రాజ్యసభ సభ్యులతో చర్చించాలని సీఎం నిర్ణయించినట్లు సమాచారం ఎంపీల అభిప్రాయాలను తెలుసుకుని మంత్రులుగా ఎవరు ఎంపిక అయినా కలిసి పనిచేసుకోవాలని సీఎం వారికి దిశానిర్దేశం చేయనున్నారంట ప్రస్తుతం ఉన్న ఎంపీల్లో కొందరు వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తే మంత్రి పదవులు దక్కుతాయనే అంచనాలు వారిలో కనిపిస్తున్నాయి అదే సమయంలో ఇప్పటికే సేకరించిన సర్వే నివేదికల ఆధారంగా ఎవరికి క్యాబినెట్ లో అవకాశం ఇవ్వాలనే అంశంపైన సీఎం ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది
మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ సామాజిక సమీకరణాలు జిల్లాల లెక్కలు వచ్చే ఎన్నికలు ప్రతిపక్షాల బలం వంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని సీఎం జగన్ తన ఎన్నికల క్యాబినెట్ ను డిసైడ్ చేయనున్నారంట దీంతో కొత్త క్యాబినెట్ ఎలా ఉండబోతుందనేది అందరిలో ఆసక్తి రేపుతోంది